బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి సో టారో ప్రిడిక్షన్ ద్వారా జనవరి నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం అంత ఉన్నారు మన మరి సిటీ అక్క మరి ఒకసారి మాట్లాడేద్దాం నమస్తే అండి అక్క మరి మిథున రాశి వారికి ఈ జనవరి నెల మొత్తం ఎలా ఉండబోతోంది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ ముందుగా మిథున్ రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మీ రీడింగ్ ఎలా ఉందో టారో పరంగా చూద్దాము ఫస్ట్ నేను వాళ్ళ ఎనర్జీస్ చూస్తా అంటే ఒక గైడెన్స్ ఉంటుంది కదా మనందరికి ఓవరాల్ గా ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటే ఈ మంత్ అంతా వాళ్ళకి ఓకే గుడ్ ఎనర్జీస్ అంటే మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే మీరు చాలా సార్లు ఏంటంటే ఇంట్లోనే ఇంట్లో వాళ్ళతోటే అలుగుతారు ఎక్కువగా ఊరికి ఊరికి కోపం వస్తుంది ఈ మంత్ అంతా మీకు ప్రతి అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకోవడం అంటారా అంటే ఓకే అంటే మీ అలకని యాక్సెప్ట్ చేసేవాళ్ళు యాజ్ లాంగ్ మీ ఫ్యామిలీలో ఉంటే అలాగండి లేదు కేర్లెస్ గా వదిలేస్తే మాత్రం కాసేపు అలిగి మళ్ళీ నార్మల్గా మీ రొటీన్కి వచ్చేసేయండి అయితే బేసిక్గా ఈ ఏం చెప్తుంది అంటే ప్రతి చిన్న కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయానికి కూడా నొచ్చుకోకుండా కొంచెం బ్రేవ్ గా ఉంటే బెటర్ అని మీకు ఒక సజెషన్ కెరీర్ పరంగా చూద్దాం ఓకే వర్క్ వైజ్ మీకు చాలా 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 బ్యూటిఫుల్ మంత్ అనమాట జనవరి ఓకే అయితే ఇక్కడ ఇంకొక సజెషన్ కూడా ఉంది మీకు మీరు ఎంతగా ఎక్కువగా నెట్వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంటే మీరు ఏదైనా గ్రూప్ మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ సెమినార్స్కి అట్లా వెళ్ళినప్పుడు మీకున్న ఒక సజెషన్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంతగా వేరే వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుంటే ఆ పరిచయాలు మీకు ఫ్యూచర్లో పనికి వస్తాయి అనమాట వర్క్ కెరీర్ పరంగా సో కాబట్టి నెట్వర్కింగ్ చేసినా బాగుంటుంది వర్క్లో చాలా బ్యూటిఫుల్ స్మూత్గా కొన్ని రివార్డ్స్ అండ్ అవార్డ్స్ కూడా రావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీకు మీకు ఏమైనా పెండింగ్ డ్యూస్ రావాల్సిన ఉన్నా బోనసెస్ ఏమైనా రావాలనుకున్నా ఇయర్ అండ్ బోనస్ ఏదైనా ఉంటే అవి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా బ్రైట్ గా కనపడుతున్నాయి మిథున్ రాశి వాళ్ళకి జనవరిలో ఓకే సూపర్ గుడ్ న్యూస్ ఎస్ ఓకే దాని తర్వాత మనము పేరెంట్స్ హెల్త్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి మిథున్ రాశి వాళ్ళకి ఓకే ఎస్పెషలీ పేరెంట్స్లో పేరెంట్స్ పేరెంట్స్లో ఫాదర్ హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఈ మంత్ ఉండాలి అంటే ప్రొయాక్టివ్గా ఉండడం అనమాట ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే మీరు మీ ఫాదర్ని ఏదైనా చెకప్కి తీసుకెళ్ళడము ఆ ఒకటే మీ హెల్త్ అయితే ఓకే బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇండికేటింగ్ పేరెంట్స్ హెల్త్ ఇష్యూ కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఏదైనా చిన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపించినా ఏదైనా పెయిన్ అనేసి వచ్చినా వాళ్ళని ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా ఒక చెకప్ చేపించడం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం అలాంటివి చేస్తూ ఉంటే విల్ బీ గుడ్ మీ హెల్త్ అయితే ముదిన రాసి వాళ్ళ హెల్త్ ఈజ్ ఆల్ గుడ్ అనమాట సో దాంట్లో ఏమి వారి అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఓవరాల్ కార్డ్ అనమాట ఓవరాల్గా అయితే మీకు ఏ ఓవరాల్ జనవరి ఓవరాల్ చూస్తే కనుక మీకు చాలా బ్యూటిఫుల్ మంత్ యాక్చువల్గా అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా రిలేషన్షిప్స్ పరంగా ఎనీ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ ఆల్ గుడ్ ఎక్సెప్ట్ ఒక్క చిన్న ఇందాక ముందు తీసిన కార్డులో ఏమొచ్చిందంటే పేరెంట్స్ హెల్త్ కన్సర్న్ మైనస్ చేస్తే మీరు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గెయిన్స్ అనమాట బిజినెస్లో వెరీ గుడ్ హ్యాపీ న్యూస్ అది వింటూ ఉంటారు కాబట్టి ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మంత్ ఫర్ స్టార్టింగ్ స్టార్టింగ్ మంత్ ఇయర్ లో చాలా బాగుంది అంటే ఇయర్ మొత్తం ఒక కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ గా వచ్చేస్తా సో ఈ మంత్ అంతా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర ఎవరైనా హెల్ప్ వస్తే గనక మీరు చేయలేకపోయినా చేస్తాను అని ఫాల్స్ ప్రామిసెస్ చేయకండి అదొకటి సజెషన్ అనమాట అంటే ఓపెన్గా ఉండలేము చాలాసార్లు మహవాటానికి మనం ఏమంటాం అంటే ఓకే నో ప్రాబ్లం నేను హెల్ప్ చేసి పెడతాను అలా మీరు ఒకవేళ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే చెయ్యను అని చెప్పేస్తేనే ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండగలిగితే అంత మీకు క్లారిటీ ఉంటుంది అండ్ మీ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే అండ్ అలాగే ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఇవి మీ ఇంపార్టెంట్ నంబర్స్ ఫార్ ఎస్ ఫర్ దిస్ జనవరి మంత్ ఓకే సో ఈ డేట్స్లో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అండ్ సో ఇవన్నీ చెప్పేశాను కదా మీకు హెల్త్ పరంగా ఎట్లా ఉంటుంది పేరెంట్స్ హెల్త్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ నెల అంతా మీకు ఫేవరింగ్గా ఉండాలి అంతా బాగుండాలి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలంటే క్రమం తప్పకుండా థర్టీ డేస్ జనవరిలో ఉన్న అన్ని రోజులు ఓకే థర్టీ థర్టీ వన్ డేస్ మీరు హనుమాన్ చాలీసా అట్లీస్ట్ ఒక్కసారి రోజుకి ఒక్కసారైనా రిసైడ్ చేయడము వీలుంటే శనివారాలు లెవెన్ టైమ్స్ రిసైడ్ చేయండి మిగతా రోజుల్లో అయితే మనకి టైం ఉండదు ఆఫీసు బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మీకు హాలిడే ఏదైనా టైం ఉన్న రోజు లెవెన్ టైమ్స్ రిసైడ్ చేస్తే అన్ని ఆశీర్వాదాలు చాలా హనుమాన్ చాలీసా సింపుల్ రెమెడీస్ అంతే అంతకుమించి ఏం లేదు ఈ హనుమాన్ చాలీసా చేయడం వల్ల మీ పేరెంట్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అక్క చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఎంత బాగున్నా ఇంకా బాగుండాలని అందరం అనుకుంటాం కదా సో ఏదైనా ఒక బెస్ట్ కలర్ వీళ్ళకి ఏదైనా ఒక సక్సెస్ అవ్వాలని ఒక పని మీద వెళ్తున్నప్పుడు బెస్ట్ కలర్ సజెస్ట్ చేయమంటే చెప్తారు ఓకే అది నేను నా సొంతంగా అయితే చెప్పను మనకి ప్రాడిక్షన్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎస్ ఎస్ ఎనీ వాక్ మీద వెళ్తున్నప్పుడు మీరు గ్రీన్ క్యారీ చేయడము గ్రీన్ కలర్ చూసి వెళ్ళినా ఓకే అనమాట అంటే గ్రీన్ చెట్లని వాటిని అక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేయడము గ్రీనరీలో అట్లా అయితే మీకు హెల్త్ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది మైండ్ కూడా బాగుంటుంది అయితే వీళ్ళకి ఇంకొక సజెషన్ ఏంటంటే మళ్ళీ వీళ్ళకి కూడా మైండ్ఫుల్నెస్ కూడా అవసరం అనమాట మైండ్ఫుల్గా ఉండడం మీరు ఏ ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా అంటే మీ ఓవరాల్ కార్డ్స్లో వచ్చిన ఒక ఇండికేషన్ ఏంటంటే మీరు ఏది పట్టుకున్నా ఈ మంత్ బంగారం అంటాం కదా సో పట్టిందల్లా బంగారమే అంటాం సో పట్టిందల్లా బంగారం అంటే డిపెండ్స్ ఆన్ మీరు చేసే మంచి పనులు పా మన కర్మ మన కర్మానుసారంగా ఎవరైతే గుడ్ డీట్స్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ సో మచ్ గుడ్ న్యూస్ చెప్పేశారు సో మచ్ ఎస్ చూసారు కదండి మరి ఇది మిథున రాశి వారికి జనవరి మంత్ మొత్తం కూడా ఎలా ఉంది చిన్న చిన్న రెమెడీస్తో మీది మీ హ్యాపీ లైఫ్ని ఇంకా మరింత హ్యాపీ చేసుకోవడానికి బ్యూటిఫుల్ రెమెడీస్ కూడా ఇచ్చేసారు కదా అని చెప్ప మరి అదేవిధంగా మీ అందరికీ కూడా ఒక శుభవార్త చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం చెండీ యాగం నిజానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం మరి అలాంటి చండీ యాగాన్ని అతి తక్కువ ఖర్చుతో ఊరూరా శత యాగాలు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి ఈ చెండి యాగంలో మీరు పాల్గొనాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఏంటంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి సో దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోండి మరి అదే విధంగా టారో ప్రిడిక్షన్ పర్సనల్ గా మీకు కావాలి పర్సనల్ రెమెడీస్ తీసుకోవాలి వరచి అపాయింట్మెంట్ కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ जैसी डिटेल सेल्स कौड़ी नमस्ते।